అందరికి నమస్కారం వెల్కమ్ ఎవరీవన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కంట్రోల్ ఇంజనీరింగ్ గురించి అసలు కంట్రోల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి కంట్రోల్ సిస్టం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ స్టేట్ స్పేస్ మోడల్ అంటే ఏంటి వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ దీనిలోకి వెళ్ళే ముందు మీరు గనక ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ డూ సబ్స్క్రైబ్ తెలుగులో బీటెక్ కి సంబంధించిన अन्नी रकल एडुकेशनल ट्यूटोरियल्स प्रोवाइड वन एंड ओनली चैनल मा चैनल सो प्लीज गो एंड सब्सक्राइब टू अवर चैनल एंड शो अस योर सपोर्ट लेट्स गेट इनटू द टॉपिक फर्स्ट ऑफ ऑल कंट्रोल इंजीनियरिंग अंटे मेनली डील्स विद कंट्रोल सिस्टम्स ओके कंट्रोल सिस्टम योक बिहेवियर गुरिंची कंट्रोल सिस्टम योक नेचर गुरिंची जनरलाइज्ड इनपुट की कंट्रोल सिस्टम योक रेस्पॉन्स एला उंटुंदी इलांटि विषयालतो डील चेसे सब्जेक्ट कंट्रोल इंजीनियरिंग कंट्रोल सिस्टम अंटे एंटी मुंदुगा अदि तेलुसुकोवालंटे नार्मल सिस्टम गुरिंचि तेलुसुकोवाली नार्मल सिस्टम अंटे एन एंटिटी इन विच ग्रूप आफ् कांपोनेंट्स आर् कांबिनेशन आफ् वेरियस एलिमेंट वर्किंग टुगेदर इन आर्डर टू प्रोड्यूस एन अवुट्पुट अंटे कोई ग्रूप आफ् कांपोनेंट्स कोई ग्रूप आफ् एलिमेंट्स एदो ओक आउटपुट इव्वडानिकि कलिसिगट्टुगा पनि चेयडान्ने आ एंटिटीने सिस्टम अंटारु ओके टुगेदर गा पनि चेयडान्ने सिस्टम अंटारु मरि आ सिस्टम नि कंट्रोल सिस्टम अनि एप्पुडु अंटारु ए सिस्टम विच इज हैविंग एन एबिलिटी टू रेग्युलेट आर् डैरेक्ट इट्सेल्फ टू अचीव रिक्वायर्ड स्पेसिफिक आउटपुट अंटे ए सिस्टम कैते दानि ओक आउटपुट मीद तनकि पूर्ति कंट्रोल उंटुंदो ఒక స్పెసిఫిక్ రిక్వైర్డ్ అవుట్పుట్ ని ఇవ్వడానికి తన కాంపోనెంట్స్ ని తన రెగ్యులేట్ చేసుకోగలుగుతుంది డైరెక్ట్ చేసుకోగలుగుతుంది ఓకే అంటే కంట్రోల్ చేసుకోగలుగుతుంది అలాంటి సిస్టం నే కంట్రోల్ సిస్టం అంటారు నార్మల్ సిస్టం కి ఆ కంట్రోల్ అనేది ఉండదు బట్ కంట్రోల్ సిస్టం కి దాని యొక్క అవుట్పుట్ మీద పూర్తి కంట్రోల్ అనేది తనకు ఉంటుంది ఓకే మూవింగ్ ఆన్ టు సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టం డైలీ లైఫ్ లో మనకి తెలియకుండానే చాలా కంట్రోల్ సిస్టమ్స్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఏ కంట్రోల్ సిస్టమ్ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్ కంట్రోల్డ్ ప్రాసెస్ ఫీడ్బ్యాక్స్ డిస్టర్బెన్సెస్ ఇవి ఒక కంట్రోల్ సిస్టమ్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే ఏంటి representing dynamic characteristics of a control system in form of a mathematical description ante control system ni dani yokka behavior ni on paper meeda mathematical function roopamlo represent cheyadanne mathematical modeling antaru okay on paper meeda control system yokka characteristics ni control system yokka behavior ni mathematical function roopamlo represent cheyadanni mathematical modeling ani antaru ee mathematical modeling enduku kavali This is required to know about behavior and nature of system. ఆ కంట్రోల్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి దాని యొక్క బిహేవియర్ ని దాని యొక్క నేచర్ ని పూర్తిగా స్టడీ చేయడానికి పూర్తిగా తెలుసుకోవడానికి మనకి మ్యాథమెటికల్ మోడలింగ్ అవసరం. ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అంటే రెండు రకాలైనటువంటి మోడల్స్ తో మనం ఒక కంట్రోల్ సిస్టమ్ ని ఆన్ పేపర్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అండ్ స్టేట్ స్పేస్ మోడల్. ఓకే ఇప్పుడు వాటికి సంబంధించిన డిఫినిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ రేషియో ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ టు ద సిస్టం అంటే కంట్రోల్ సిస్టం నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డివైడెడ్ బై ఆ కంట్రోల్ సిస్టం కి ఇచ్చినటువంటి ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ రేషియోనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అంటారు ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ని ఈ టైప్ ఆఫ్ మోడలింగ్ ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అంటారు Next, state space model. Set of input, output, and state variables in form of first-order differential equations. System yokka input variables ni, system yokka output variables ni, at the same time system yokka internal state variables ni. First-order differential equations roopamlo represent chesthe, a type of modeling ni state space modeling antaru. A type of model ni state space model antaru. Idi vaatiki unnatundi definitions.
ఇప్పుడు మూవింగ్ ఆన్ టు కంపారిజన్ ఆఫ్ టూ మోడల్స్. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ ఈస్ అప్లికబుల్ టు ఓన్లీ ఎస్ఐఎస్ఓ సిస్టమ్స్. స్టేట్ స్పేస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ ఎస్ఐఎస్ఓ అండ్ ఎంఐఎంఓ సిస్టమ్స్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అనేది కేవలం సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ ఉన్నటువంటి సిస్టమ్స్కే అప్లికబుల్ అవుతుంది. అలాంటి సిస్టమ్స్నే ఆ మోడల్లో రిప్రజెంట్ చేయగలం. బట్ స్టేట్ స్పేస్ మోడల్ అనేది బోత్ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అండ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ ఇటువంటి టైప్ ఆఫ్ సిస్టమ్స్ని కూడా స్టేట్ స్పేస్ మోడల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్. స్టేట్ స్పేస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు ఎల్టీఏ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ అండ్ టైమ్ వేరియింగ్ సిస్టమ్స్ ఆల్సో. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ కేవలం లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్కే అప్లికబుల్ అవుతుంది. అలాంటి సిస్టమ్స్నే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. బట్ స్టేట్ స్పేస్ మోడల్ అనేది ఎల్టీఏ సిస్టమ్స్కి యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ అండ్ టైమ్ వేరియింగ్ సిస్టమ్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేట్ స్పేస్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్స్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లో ఒక సిస్టమ్ని మనం రిప్రజెంట్ చేయాలంటే సిస్టమ్ యొక్క ఇనీషియల్ కండిషన్స్ అనేవి జీరో అయి ఉండాలి. బట్ స్టేట్ స్పేస్ మోడల్లో అలాంటిదేం అవసరం లేదు, ఇనీషియల్ కండిషన్స్ నీడ్ నాట్ బి జీరో. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లో మనం ఒక సిస్టమ్ని రిప్రజెంట్ చేసామంటే మనకి కంప్యూటేషనల్ వర్క్ అనేది మినిమం ఉంటుంది, అంటే క్యాలిక్యులేషన్స్ ఆ వర్క్ అంతా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టేట్ స్పేస్ మోడల్లో వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ కంప్యూటేషనల్ వర్క్ అనమాట. కంప్యూటేషనల్ వర్క్ ఈజ్ మోర్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ ఈజ్ ఈజీ టు యూజ్ ఫర్ స్మాల్ సిస్టమ్స్ ఓన్లీ బట్ నాట్ ఫర్ కాంప్లెక్స్ సిస్టమ్. పెద్ద పెద్ద సిస్టమ్స్కి కాంప్లెక్స్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అనేది అప్లికబుల్ కాదు. అలాంటి సిస్టమ్స్ని ఈ మోడల్ రూపంలో రిప్రజెంట్ చేయలేం. బట్ స్టేట్ స్పేస్ మోడల్లో మనం అలాంటి సిస్టమ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ అప్లికబుల్ ఫర్ కాంప్లెక్స్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ సిస్టమ్స్. ఓకే, అంత పెద్ద సిస్టమ్స్ని కూడా అంత కాంప్లెక్స్ సిస్టమ్స్ని కూడా స్టేట్ స్పేస్ మోడల్ రూపంలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. లాస్ట్లీ, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ డజంట్ టెల్ అస్ అబౌట్ ఇంటర్నల్ స్పేస్ ఆఫ్ సిస్టమ్ బట్ స్టేట్ స్పేస్ మోడల్ టెల్స్ అబౌట్ ఇంటర్నల్ స్పేస్ ఆఫ్ సిస్టమ్. మీనింగ్ ఏంటంటే, మనం ఇందాక ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ యొక్క డెఫినేషన్ చూసాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ డివైడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ కేవలం మనం సిస్టమ్ నుంచే వచ్చేటువంటి అవుట్పుట్ని సిస్టమ్కి ఇచ్చేటువంటి ఇన్పుట్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా సిస్టమ్ యొక్క స్టేట్కి ఇంటర్నల్ స్పేస్కి సంబంధించిన వేరియబుల్స్ని కన్సిడర్ చేయట్లా. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అనేది సిస్టమ్ యొక్క ఇంటర్నల్ బిహేవియర్ గురించి మనకి చెప్పదన్నమాట. కానీ స్టేట్ స్పేస్ మోడల్లో మనం ఇన్పుట్ అవుట్పుట్ వేరియబుల్స్తో పాటు ఇంటర్నల్ స్టేట్ వేరియబుల్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో స్టేట్ స్పేస్ మోడల్లో ఒక సిస్టమ్ని రిప్రజెంట్ చేయడం మూలంగా ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ బిహేవియర్ కూడా ఇంటర్నల్ స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుందన్నమాట. సో ఇవి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్కి స్టేట్ స్పేస్ మోడల్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ కరస్పాండింగ్ డిసడ్వాంటేజెస్. మీకు కనుక మేము ఇచ్చిన కంటెంట్ నచ్చితే యూజ్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.